ఈరోజు నెల్లూర్ రూరల్ నియోజకవర్గం రామ్ కోటా నగర్ అక్కడ వచ్చి నక్క గోపాల్ నగర్ ఇక్కడ ఒక స్థల వివాదం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతా ఉంది దాదాపు 5 6 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది ఇది అక్కడ ఉండే వాళ్ళు ఆ కోర్ట్ నుంచి స్టే తెచ్చుకోవడం ఆ స్థలం మాది అని క్లెయిమ్ చేసే వాళ్ళు ఒకానొక టైంలో నా దగ్గర గాని వస్తే మేమేం చెప్పామంటే ఏది గాని లీగల్ గా చూసుకోండి లీగల్ కోర్ట్ కెళ్ళండి రెవెన్యూ అధికారులు ఈ స్థలాలు ఎవర్ది ఏందని తెలుస్తారు వాళ్ళకి ఇస్తారు ఇది ఎవరు వ్యక్తిగతంగా మీరు దాళ్లు చేసుకోవడం ఇటువంటి చేసుకోవద్దు అని చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఈ స్థలం వాళ్ళు కోర్ట్ నుంచి వీళ్ళకి ఆర్డర్ ఉంది మరి ఒక పక్క వచ్చి రెవెన్యూ వాళ్ళు అవతల వాళ్ళకి ఏదో ఎక్కడ ఉండే ఎంఆర్ఓ లెటర్ ఇవ్వడం మళ్ళా వీళ్ళు నిన్న కాక మొన్న ఆ స్పందనలో పోతే ఆర్డిఓ గారు వీళ్ళకి కరెంట్ తీసుకోవాలని కానీ పర్మిషన్ ఇవ్వడం ఇది ఒక ప్రభుత్వము ఒక చిన్న సమస్యని కానీ తేల్చలేని పరిస్థితి రెవెన్యూ వాళ్ళు వీళ్ళు పోతే ఒకటి చెప్తారు ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఒకటి చెప్తారు పేదవాళ్ళు ఎవరి దగ్గర పోతారు కలెక్టర్ దగ్గర తిరిగినన్నిసార్లు తిరిగారు ఆర్డిఓ దగ్గర తిరిగినన్నిసార్లు తిరిగారు రెవెన్యూ అధికారులు చేయాల్సిన పని మళ్ళీ పోలీసులపైన తోసేస్తారు పోలీసులు ఏం చేస్తారు పోలీసుల అధికారులు ఏం చెప్తే ఎమ్మెల్యేలు ఏం చెప్తే మంత్రులు ఏం చెప్తే అది చేస్తారు ఈరోజు ప్రతి సోమవారం వీళ్ళు పోయి అక్కడ పోయి ఆ స్పందనలో మాట్లాడుతూనే ఉంటారు ఈరోజు ఉదయాన్నే 10:30 గంటలకి ఆశిక్ని అక్కడ ఉండే ఆశిక్ తెలుగుదేశం పార్టీ నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ అక్కడ అభ్యర్థిగా నిలబడే ఆ స్థానిక వార్డులో 29 డివిజన్లో అదేవిధంగా ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీలో ఆ అబ్బాయి టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు అది ఒక కడుపులో మంట తెలుగుదేశం వాళ్ళు ఈ ఎన్నికల్లో నిలబడారు వాళ్ళకి అమ్ముడు పోలేదు వాళ్ళ మాటకి వినలేదనేది ఒక బాధ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ పేద అతి పేదవాళ్ళు వాళ్ళ సమస్యను సాల్వ్ చేయకుండా ఈరోజు 10:30 గంటలకి పల్లాల శ్రీను తర్వాత వచ్చి గిద్దలూరు నాగరాజు తర్వాత సీనారెడ్డి వీళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే శిష్యులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం వాళ్ళపైన వచ్చి ఎలక్షన్లో వీళ్ళ మాట వినలేదని చెప్పి వాళ్ళపైన దాడులు చేస్తారు ఈ గొడవ 5 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఈరోజు దాడి చేయడానికి ఆశిక్ అనే అబ్బాయిని టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడిని గొంతు కోసేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అడ్డుపడిన మహిళలు ఇప్పుడు చూసాం 9 మంది దాకా వాళ్ళకి జాకెట్లు చినిగిపోయి ఉన్నాయి బ్లేడ్లతో కోసేసి ఉన్నారు ఈరోజు ఎక్కడ ఇదేన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి పాలన ఇంత అన్యాయమా ఇక్కడ ఉండే మంత్రి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇంత దారుణాలకి మీరు ఎన్ని ఏది చక్రం తిరగకుండా ఉంటుంది అనుకుంటున్నారా మీ టైం కానీ వస్తుంది ఇన్ని దారుణాలు నేను ఈ నెల్లూరు నగర ప్రజలకు చెప్తున్నా గతంలో ఎప్పుడైనా ఈ నగరంలో ఇన్ని మర్డర్లు ఇన్ని అత్యాచారాలు ఇన్ని పాపాలు ఎప్పుడైనా జరిగాయో ఒక్కసారి ఆలోచించుకోండి వీళ్ళకి అధికారం ఉందని చెప్పి పేదలని కానీ చూడకుండా మహిళలని చూడకుండా ఒక ముసలి ఆవిడ వస్తుంది దాదాపు 75-80 సంవత్సరాలు పొళ్ళు అన్నీ ఇరిగిపోయాయి కొట్టింది పొళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి ఆ ఓయ్ ఇంకో పెద్ద ఆయనకి వెనక గుణపం తీసుకొని అట్నే గిడ్డపార తీసుకొని అట్నే కొట్టారు ఆ అమ్మాయిలు జాకెట్లు చినిగిపోయి ఇక్కడ అన్నీ కట్ అయిపోయింది బ్లేడులతో కొట్టింది ఏంది ఇది అసలు ఎక్కడుంది లా అండ్ ఆర్డరు ఎవరైనా అసలు ఇప్పుడు ఏంది ప్రజలు తేల్చుకోవాలా పార్టీలు తేల్చుకోవాలా కులాలు కొట్టుకోవాలా మతాలు తేల్చుకోవాలా లా అండ్ ఆర్డర్ ఉంటుందా ఉండదా ముఖ్యమంత్రి దీన్ని పట్టించుకుంటాడా పట్టించుకోడా ఇక్కడ ఉండే ఎస్పీ దీన్ని కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నాడా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఈ అన్యాయాలు సహించేది ఇట్నే ఈ అన్యాయాలు చేస్తా ఉంటే ఒకరోజు తిరుగుపడతారు అధికారులను చూడరు ఎస్పీలను చూడరు కలెక్టర్లను చూడరు మంత్రులను చూడరు ఎమ్మెల్యేలను చూడరు ప్రజలు తిరుగుబడి మీ ఇళ్లపైకి వచ్చే రోజులు వచ్చేస్తున్నాయి ఇది మంచిది కాదు మేము ఒకటే చెప్తున్నాం ఎన్నికల్లో మీ మాట వినకపోతే ఎన్నికల్లో అప్పుడు మీరు ఏం చెప్తే అది చేయకపోతే హత్యలు చేసేస్తారా ఈరోజు
ఆ అబ్బాయి గొంతు కోసైపోయారు. అందరూ మహిళలు చెప్తున్నారు, అయ్యా మేము అడ్డం పడకపోతే ఈరోజు ఇంకా ఆశిక్ మాకు మిగిలేవాడు కాదు అని చెప్పారు. గొంతు పైన కాలేసి కోయిపోయారు అంటున్నారు. ఏంది ధారణ? ఏంది ఇంకా మామూలు సార్ గొంతు ఈ వైఎస్ఆర్సిపి పైన గొంతు ఎత్తకూడదా? పేదలు మాట్లాడకూడదా? ఇంకా చట్టాలు న్యాయాలు లేవా? ఎమ్మెల్యే ఇంటికాడ పోతే న్యాయం చేస్తాడా పంచాయతీలు? ఏంది ఇది? ఇది కరెక్ట్ కాదు. ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే వెనక ఉండేవాళ్ళు కావచ్చు, మీ రోజులు దగ్గర పడాయి. మీరు చేసే పాపాలు, మీరు మేక తోళ్ళు కప్పుకున్న పులులు, మీరు మీరు మనుషుల్ని మృగాలుగా తయారయ్యారు, మనుషుల్ని తినే దగ్గరకు వచ్చేసారు. మీరు మట్టి తినారు, ఇసుక తినారు, ఊళ్ళోళ్ళ సొమ్ము తినారు, వాళ్ళ పంచాయతీ లేఅవుట్లు తినేశారు. ఈరోజు లాస్ట్కి మనుషుల్ని తినేదాక వచ్చేసారు. ఇది మంచిది కాదు. వైఎస్ఆర్సిపి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాజ్యాధికారం ఎల్లప్పుడు మీకు ఉంటుంది అనుకుంటున్నారేమో, మీరు చేసే దుర్వినియోగం రేపు ప్రతి ఒక్కటి మీ పాపాలు పండుతాయని కానీ తెలియచేస్తున్నా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మేము ఎస్పీది పోయి కలవబోతున్నాను నేను. ఇటువంటి దారుణాలు నెల్లూరులో ఇంకా వదిలేస్తే ప్రతిరోజు ఇట జరుగుతాయి, దీన్ని ఇమ్మీడియట్గా ఆపాలని కానీ తెలియచేస్తూ, కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు, రెవెన్యూ సబ్జెక్టు పేదలకు ఇచ్చేసి ఇస్తారా ఈరా వాళ్ళదా కాదా తెలిసండి. దాన్ని 5-6 సంవత్సరాలు లాగుతూ ఉన్నారు. దాన్ని ఇది కరెక్ట్ కాదు. ఇది కావాలని మీరు అధికార ఒత్తిళ్లతో అన్నీ ఆలస్యం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కానీ పోయి వాళ్ళపైన ఎక్కండి, తోయండి, కొట్టుకోండి అంటే ఇంకా ఈ నగరాల్లో లా అండ్ ఆర్డర్స్ ఉండవు. లా అండ్ ఆర్డర్ని సంరక్షించడం కానీ పౌరులుగా మా అందరి బాధ్యత. మేము కానీ వాళ్ళ ఇళ్లపైన పడి వాళ్ళ ఆడబిడ్డలపైన కొట్టే అటువంటి సాంప్రదాయాలు మాకు లేవు. అందుకోసమే చెప్తున్నా, అందరు కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క అధికారం ఉందని వెర్రి ఇవ్వకూడదు. మీకు మళ్ళా తిరిగి దీనికి 10 రెట్లు మీకు ఉంటుందని కానీ తెలియచేస్తున్నాను.